బ్రెస్ట్ మిల్క్ మాత్రమే తాగుతూ 6 నెలల తర్వాత సాలిడ్ ఫుడ్ కూడా పెడుతూ ఉంటే తప్పనిసరిగా సాలిడ్ ఫుడ్ ఇస్తూనే తల్లిపాలు కూడా ఇవ్వాలి. కేవలం పాల మీదనే కాకుండా ఒక్కొక్కటిగా రకరకాల ఫుడ్స్ను పరిచయం చేయాలి. బేబీకి 6 నెలలు దాటాక ఒక్కోసారి తల్లికి మిల్క్ అంతగా ఉత్పత్తి కావు, అవి సరిపోవడం లేదు అంటూ ఉంటారు. కేవలం 2-3 ఫీడ్స్ మాత్రమే వస్తున్నాయి అన్నప్పుడు ఒక ఫీడ్ మిల్క్ మరోసారి ఫుడ్డు ఇలా మార్చి మార్చి ఇవ్వడం ద్వారా మిల్క్ తయారు కావడానికి టైం ఉంటుంది. అలాగే సాయంత్రానికి అసలే మిల్క్ పడడం లేదు అనేవారు తమ బేబీస్కి ఉదయం 11 మొదలు సాయంత్రం 7 వరకు 2-3 సార్లు సాలిడ్ ఫుడ్ పెడుతూ తయారయ్యే పాలను రాత్రి ఫీడ్స్కి ఉంచుకోవచ్చు. పగలు పెట్టే ఫుడ్లో రైసు, పప్పు, వెజిటేబుల్, ఈవినింగ్ 4 గంటలకు ఫ్రూట్స్ పెడితే మంచిది. ఈ రకంగా తల్లిపాలు కంటిన్యూ చేస్తూనే సాలిడ్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. పాలు అసలే రావడం లేదు అనేవారు ఫార్ములాకి షిఫ్ట్ కావచ్చు. అంతేగాని 12 నెలలలోపు ఫార్ములా లేదా తల్లిపాలు ఇవ్వకుండా కేవలం సాలిడ్ ఫుడ్ ఒకటే పెడితే సరిపోదు. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.